గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన యేసయ్య గర్జన మెస్సీయ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యోధా స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. ఎవరినైనా పురుషుల్ని అడిగితే మా అమ్మగారు చాలా మంచిగా వంటలు చేస్తుందండి అంటారు. ఒకసారి భర్త అయితే నా భార్య కంటే మరెవరు మంచిగా వంట చేసేవారు లేరు అంటుంటారు. దానికి ఏంటి అర్థం అంటే కొందరికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, కొందరిలో కొన్ని విలువైన విషయాలు కనబడుతుంటాయి. ఒకవేళ ఒక స్కూల్ పిల్లల్ని చూస్తే పిల్లల్లో కొందరు బాగా పరిగెత్తగలిగిన వారు ఉంటారు, అది వాళ్ళ ప్రత్యేకత. బాగుగా చదవగలిగిన వారు ఉంటారు, అది వాళ్ళ ప్రత్యేకత. కొందరు క్రికెట్ బాగా ఆడగలిగిన వారు ఉంటారు, అది వారి ప్రత్యేకత. కొందరు ఈత బాగా కొట్టగలిగిన వారు ఉంటారు, అది వారి ప్రత్యేకత. కొందరు దారుఢ్యముగా బలంగా ఉంటారు, అది వారి ప్రత్యేకత. కొందరు ధారాళముగా ఒక ముక్క కూడా తప్పు లేకుండా స్పష్టంగా మాట్లాడగలిగిన వారు కొందరు ఉంటారు, అది వారి ప్రత్యేకత. ఒక్కొక్కరిని ఒక్కొక్క విషయంలో మనం ప్రత్యేకంగా చూసేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఆ ప్రత్యేకతలు ఎవరికైనా ఉపయోగపడతాయంటే కొన్ని సందర్భాల్లో ఉపయోగపడవచ్చు, కొన్ని సందర్భాల్లో వారికి మాత్రమే ఉపయోగపడేదానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎవరు చేయలేని ఓ ప్రత్యేకమైన ప్రత్యేకతలు నేను చెప్పబోచున్నా నా యేసయ్యలో ఉన్నాయి. ఒకవేళ తల్లి తన బిడ్డ గురించి చెప్పొచ్చు, నా కుమారుడు మంచి చదవరండి అని. తండ్రి తన కుమార్తె గురించి చెప్పొచ్చు, నా కుమార్తె మంచి సింగర్ అండి అని. ఒకవేళ తాత చెప్పొచ్చు, మా మనవడు చాలా బలాఢ్యుడండి అని. అలాగ కొందరి గురించి కొన్ని చెప్పుకునే సందర్భాల్లో కొన్ని ప్రత్యేకతలు మనకు అగుపడుతూ ఉంటాయి. కానీ ఆ ప్రత్యేకతలలో యేసుక్రీస్తు వారికి ఏం ప్రత్యేకతలు ఉన్నాయి అంటే అవి ఎవరికి అగుపడవు, అవి అనేకం ఉన్నాయి. కానీ ఏంటిని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతుంటున్నాను. వాస్తవానికి ఇక్కడ కూర్చున్న మనం గిట్టిన వారు కానీ కొంచెం అసహ్యంగా ఉన్నవారు కానీ మన ప్రక్కన కూర్చుంటే వాళ్ళ పక్కన కూర్చునేదానికి మనకి ఇష్టపడదు, ఇది మన ప్రత్యేకత. ఒకవేళ మాట్లాడుతున్నప్పుడు నోటి దుర్వాసన వచ్చిందనుకోండి, ఆ వ్యక్తితో మాట్లాడడానికి మనం ఇష్టపడ్డాం. ఒకవేళ చెవిలో చీము కారుతున్న ఒక వ్యక్తి మనకు తటస్థపడ్డాడు అనుకోండి, వాడిని అసహించుకుంటామే కానీ వాస్తవానికి వాడిని ఎప్పుడూ కూడా వాడిని దగ్గర చేర్చుకోవాలనే ఆలోచన మనకు రాదు. మన పిల్లలు కాకుండా ఇతరుల పిల్లలు ఏదైనా ఓ చిన్న అసహ్యమైన కార్యంలో ఉన్నారనుకోండి, సహాయం చేయాలనే ఆలోచన మనకు రాదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అసహించుకునే స్థితిలో ఎవరైనా ఉంటే వారిని చేరదీయటానికి కానీ వారిని దగ్గర చేర్చుకోవడానికి కానీ మన మనసు ఒప్పదు. అసహించుకునే స్థితిలో ఉంటున్న వ్యక్తులను కూడా అతుక్కోగలిగిన ఓ ప్రత్యేకత యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. అదేంటి అంటే కుష్ఠరోగి మనకు తెలుసు. వాస్తవానికి బైబిల్ ప్రకారం కానీ చరిత్ర ప్రకారం కానీ ప్రస్తుత కాలం మంది కానీ కుష్ఠరోగిని చూసిన వెంటనే మనం అసహించుకుంటాం, కుష్ఠరోగిని చూసిన వెంటనే మనం దూరముగా వెళ్ళిపోతాం, కుష్ఠరోగిని చూసిన వెంటనే మనం పలకరించాం, కుష్ఠరోగిని చూసిన వెంటనే మన ప్రేమ పంచడానికి వీలు ఏమాత్రం కూడా ఉండదు. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి తెలుసా? కుష్ఠరోగి కనిపించినా కూడా అతుక్కోగలిగిన ఆసక్తికరమైన ప్రత్యేకత యేసుక్రీస్తు వారిలో కనబడుతుంది. ఈ ప్రత్యేకమైన విషయాన్ని మత్తయి వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 2వ వచనం నుంచి, ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొరక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనేను. ప్రయత్నాల నిర్మహిమ కలిగ ప్రశ్న బాగుంది, ఆశ బాగుంది, కుష్ఠరోగి ఇష్టము బాగుంది. కానీ ఇక్కడ ఉంటున్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే ఈ కుష్ఠరోగి అడిగాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినివుగా చేయగలవు అన్నాడు. అనేక మంది యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఓ శ్రేష్టమైన మాట అడుగుతుంటారు, నన్ను బాగు చేయ ప్రభాని. మాటతో బాగు చేసే సందర్భం ఉంది, గుమ్ముతో బాగు చేసిన సందర్భం ఉంది, తాకి బాగు చేసిన సందర్భం ఉంది, నువ్వు పో బాగోతో పో అని చెప్పిన సందర్భం ఉంది. అనేక విధాలుగా స్వస్థపరచడానికి వీలున్నా కూడా
యేసుక్రీస్తు వారిలో ఉండే ప్రత్యేకత తెలుసా, ఈ కుష్టి రోగిని అందరూ అసహించుకుంటున్నారు. తన భార్య కానీ, తన పిల్లలు కానీ, తన తల్లి కానీ, తన తండ్రి కానీ, తన బంధువులు కానీ, తన మిత్రులు కానీ, తన స్నేహితులు కానీ, తన ఊరు వారు కానీ, తన గ్రామస్తులు కానీ, యేసుక్రీస్తు వారితో ఉంటున్న వ్యక్తులు కూడా ఈ కుష్టి రోగిని అసహించుకుంటూ ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు వారు వాడు అడిగినప్పుడు ఈయన చాలా సమీపముగా వెళ్ళి యేసుక్రీస్తు వారు వాడు చూస్తూ నువ్వు బాగుపడదు పో అనే మాట ద్వారా చెప్పచ్చు, లేక ఒక మందు, లేకపోతే ఒక మెడిసిన్, లేకపోతే ఏదైనా ఒక వైద్యం అని చెప్పి నీకు ఇలాగ బాగవుతుంది అని చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు వారిలో ఉంటున్న గొప్పతనం ఏంటి తెలుసా, ఈ ప్రజలందరూ అసహించుకుంటున్నారు, ఈ మనుషులందరూ అసహించుకుంటున్నారు, వచ్చిన వారందరూ అసహించుకుంటున్నారు, ఇంటి వారు అసహించుకుంటున్నారు, రక్త సంబంధికులు అసహించుకుంటున్నారు, తెలిసిన వారు అసహించుకుంటున్నారు, మిత్రులు అసహించుకుంటున్నారు. అసహించుకుంటున్న ఈ వ్యక్తిని అతుక్కోవాలనే ఆలోచన యేసుక్రీస్తు వారికి వచ్చింది. ప్రైస్తలా దేవుని మహిమ కలిగక ఒక్కొక్కసారి మనుషులు మనం సహించుకుంటే దేవుడు ఏమైనా అతుక్కునడానికి అవకాశం ఉందేమో. మనుషులు మనల్ని ఒకవేళ దూరపరిస్తే, ఒకవేళ దేవుడు మనల్ని దగ్గరగా చేర్చుకోవడానికి వీలు ఏమైనా ఉందేమో అని ఒక రకంగా ఈ ప్రశ్నకు సమాధానం మనం వెతకచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నారు చూద్దాం, గొడవ వచ్చిన అందుకాయన చెయ్యి చాపి వాడిని ముట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాడిని కుష్టి రోగము శుద్ధి ఆయను. ప్రైస్తలా దేవుని మహిమ కలిగక ఒక శ్రేష్టమైన ప్రత్యేకత యేసుక్రీస్తు వారిలో ఉంది. అదేంటి అంటే అసహించుకునే స్థితిలో ఉంటున్న ఈ కుష్టి రోగిని ముట్టి ముట్టకుండా బాగు చేయగలడు, తాకి తాకకుండా బాగు చేయగలడు, దగ్గరకు పోకుండా బాగు చేసే శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. ఎందుకంటే శతాధిపతి దాసుడు, కానానస్తి కుమార్తె వీళ్ళందరూ కూడా దగ్గరకు పాకు మునిపే యేసుక్రీస్తు వారి యొక్క మాట వలనే బాగైన సందర్భాలు లేఖనాల్లో అగుపిస్తాయి. అలాంటి స్థితిలో ఉంటుంది ఈ కుష్టి రోగిని యేసుక్రీస్తు వారు వెళ్ళి తాకి అనగా ముట్టి నీవు శుద్ధుడవు కమ్ము అన్నాడట. దేవుని మహిమ కలిగక ఎందుకు ముట్టాడు, ఎందుకు తాకాడు, ఎందుకు దగ్గరకు వెళ్ళాడు, ఎందుకు నాకు ఇష్టమే అన్నాడు అంటే అందరూ అసహించుకుంటున్నారు. అందరికీ యేసయ్యకు ఓ ప్రత్యేకత ఉంది, అందరూ వెలివేస్తున్నారు యేసయ్యకు. అందరికీ ఓ ప్రత్యేకత ఉంది, అందరూ తాకడానికి ఇష్టపడడం లేదు కానీ యేసయ్యకును అందరికీ ఓ ప్రత్యేకత ఉంది. అందరికీ మనం దగ్గర తెచ్చుకునే వీలు లేదు కానీ యేసయ్యకును అందరికీ ఓ ప్రత్యేకత ఉంది. అందుకని వాడిని దగ్గరకు వెళ్ళి వాడిని తాకి వాడిని ముట్టి నాకు ఇష్టమే అన్నాడు. కానీ అందరూ ఏమంటున్నారు, నువ్వు వెళ్ళిపోరా ఊరు నుంచి అంటున్నారు. బావిలో నీళ్లు తాగనివ్వరు, ఊర్లోకి అడుగు పెట్టనివ్వరు, బంధువులతో సహవాసం చేయనివ్వరు, మిత్రులతో ఉండేదానికి అవకాశం లేదు, మరి తల్లిదండ్రులతో కలిసి భోంచేసేదానికి వీలుండదు. అలాగ అసహించుకునే స్థితిలో ఉంటున్న ఈ కుష్టి రోగిని యేసుక్రీస్తు వారు అన్నారు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము. ప్రైస్తలా దేవుని మహిమ కలిగక ఇది నా యేసయ్యలో ఉంటున్న ప్రత్యేకత. ప్రేమితులను కూడిన ప్రియ సహోదరి సహోదరులు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కానీ అందరిలో లేనిది, ఎవరిలోనూ అగుపడినది యేసుక్రీస్తు వారిలో మాత్రమే కనిపించింది ఈ ప్రత్యేకత. అది ఒక్కటేనా అంటే మనం అప్పుడప్పుడు కొన్ని చోట్లకి వెళ్తుంటాం, ఎవరైనా దుఃఖపడుతున్నారు అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు రకాల పనులు చేస్తాం, ఒకటి యాక్షన్, రెండోది రియాక్షన్. ప్రైస్తలాడు ఏంటిది, దుఃఖపడుచున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు రకాల పనులు, ఒకటి యాక్షన్, రెండోది రియాక్షన్. ఎలా ఉంటుంది యాక్షన్ అంటే ఆమె ఏడుస్తుంది లేక ఆయన ఏడుస్తున్నాడు అంటే మనం కూడా ఏడుస్తాం, ఇది యాక్షన్. అంటే వారితో పాటు మనం ఏడవాలి, ఏడవకపోతే ఆమె ఏమనుకుంటుందో. ఏడ్చినట్టుగా ఉంటేనే, ఏడుస్తూ ఉన్నట్టుగా మనం కనబడాలి, అప్పుడే మనం దుఃఖపడుతున్నట్టుగా అనిపిస్తుందని యాక్షన్ చేస్తాం. ఇది కొంతమందిలో ఉంటున్న ప్రత్యేకత. కానీ కొందరిలో రియాక్షన్ ఉంటుంది, ఆమె ఏదో కళ్ళలో నీళ్ళు వచ్చేటట్టుగా మాత్రమే ఏడుస్తుంటుంది, ఈమె ఊరంతా తినబడేట్టుగా ఏడుస్తుంది. ఇస్ రియాక్షన్. పక్కవారిని కూడా అలజడి పుట్టించి ఆలోచన కలిగించే వ్యక్తిత్వం అప్పుడప్పుడు ఉంటుంది. కానీ దుఃఖపడు వారి దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి అంటే మనం ఏడుస్తాం అనగా దుఃఖపడతాం, లేకపోతే దుఃఖాన్ని అధికం చేస్తాం, ఇది మనకుంటున్న నైజం. కానీ ఆ స్థితిలో యేసుక్రీస్తు వారు ఉండరు, ఆ స్థితిలో యేసుక్రీస్తు వారు లేరు. ఆ స్థితికి యేసుక్రీస్తు వారు ఎవరిని కూడా ఆయన యాక్షన్ చేయడు, రియాక్షన్ కూడా కనబరచడు. ఇది మనుషుల్లో ఉంటుంది కానీ యేసుక్రీస్తు వారిలో ఆగుపడదు. కానీ అలాంటి స్థితిలో ఒకవేళ ఎవరైనా నీవు కానీ నేను కానీ కనబడితే ఆయన చెప్పే మాట కానీ ఆయన చేసే పని కానీ ఆయన ఇచ్చే విలువ ప్రత్యేకంగా కనిపిస్తాయి. అది ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రాంతానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాం. అది నాయూను అనే గ్రామం, అక్కడ ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలకు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు ఆకస్మికమైన మరణాన్ని పొందాడు. ఆ గ్రామస్తులు అందరూ
ఆ పిల్లవాడిని పాడి మీద పెట్టి సమాధి తోటకు తీసుకుని వెళ్తున్నారు. ఆ తల్లి కూడా వెళ్తూ ఉంది. పాడిని మోస్తూ ఉన్నవారు కొందరు, ఆ స్త్రీతో ఉన్నవారు కొందరు, ఏడుస్తున్న వారు కొందరు, రకరకాల న్యాయని గ్రామస్తులందరూ కూడా ఆ పాడితో కూడా ఆ పిల్లవాడి శవంతో కూడా ప్రయాణం చేస్తూ వస్తున్నారు. కానీ యేసుక్రీస్తు వారు న్యాయని గ్రామంలోనికి ప్రవేశిస్తూ ఉంటున్నారు. తనతో కూడా శిష్యులు ఉన్నారు. ఒకవేళ అక్కడ ఓ తాత ఉండొచ్చు, ఓ పెద్దమ్మ ఉండొచ్చు, ఓ పెదనాన్న ఉండొచ్చు, ఓ చిన్న కొడుకు ఉండొచ్చు, ఓ మామ ఉండొచ్చు, ఒక అత్త ఉండొచ్చు, బంధువులు మిత్రులు కూడా వెలవరాలేక కుమారుడికి ఉండొచ్చు, అందరూ ఏడుస్తూనే ఉంటారు. అందరూ ఏడుపులకును ఈ తల్లి ఏడుపుకును ఓ ప్రత్యేకత ఉంటుంది. అందరూ ఏడుస్తున్నది నేను చెప్పినట్టుగా యాక్షన్ ఆర్ రియాక్షన్, ఖచ్చితంగా ఏడవాలి. ఏడిస్తే ఏడ్చేవారు కొందరైతే, కొందరు ఏడుపు కంటే కొంచెం ఎక్కువ చేసి ఏడ్చేవారు మరికొందరు ఉంటారు. కానీ ఇక్కడైతే ఈ యాయూరు గ్రామంలోనికి వెళ్ళక మునిపే యేసుక్రీస్తు వారికి ఎదురైంది పాడైతే. ఆ పాడి వెనకాల ఏడుస్తున్న ఒక స్త్రీ కనిపించింది. ఆ స్త్రీ విధవరాలు అన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలిసింది. ఎప్పుడూ కూడా ఈమెకు ఆయనకు పరిచయం లేదు. ఒకవేళ ఎప్పుడూ మీరు తటస్థ పడలేక పోయినవచ్చు, కానీ ఆ క్షణంలో ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఏకైక మాట ఏమిలో ఉంటున్నా ప్రత్యేకత, వారితో పాటు దుఃఖపడే లక్షణం మనకు ఉంటుంది. ఇది ఒక నైజం. లేకపోతే ఎక్కువ ఆమెకు దుఃఖాన్ని కలిగించేదైనా ఉంటుంది. దుఃఖాన్ని కలిగించేది ఎలా ఉంటుందంటే, అయ్యో ఒకగానొక కొడుకు చచ్చిపోయాడు, నీ బతికెట్ల ఇంకా ఆలోచించాడు ఒకసారి, నీ బతుకెట్ల ఇంకెట్లా బతుకుతావు, ఎలాగ బతుకుతావు, కుమారులు లేకుండా ఎలాగ జీవిస్తావు అంటారు. ఆ మాటలుగానే వింటే ఈమెకి ఇంకా రెట్టింపు దుఃఖం వస్తుంది. ఇంక మీదట జరగబోయే క్షణం ఎలా ఉంటుందో, జరగబోయే దినం ఎలా ఉంటుందో, జరగబోయే నెల ఎలా ఉంటుందో, జరగబోయే సంవత్సరాలు నా కుమారుడు లేకుండా ఎలాగ బ్రతకాలి అన్న తలంపులు వచ్చి ఇంకా ఎక్కిలు పెట్టి ఏడుస్తుంది. కానీ యేసుక్రీస్తు వారు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన ప్రత్యేకతను మన బైబిల్లో చదాం. లూకా వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 12వ వచనం నుంచి, ఆయన ఆ ఊరి గవని ఎద్దుకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి ప్రయసలా దేవుని మహిమ కలుగక కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, ఈ రెండు విషయాలు గుర్తించాలి. న్యాయనుడి ప్రాంతంలో ఉంటున్న అనేకులు ఆమెతో కూడా ఉన్నారు. అందరూ చెప్పిన మాటకును, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకును వ్యత్యాసం ప్రత్యేకంగా ఆగుపడుతుంది. ఏముంది అక్కడ అంటే, అందరూ కూడా చెప్పిన వచ్చునేమో అమ్మ ఏడవద్దు, పోయిన వాడు పోయాలే అని. కానీ యేసుక్రీస్తు వారు కూడా అదే పదాన్ని చెప్తున్నారు. ఆయన చెప్పే మాటలో విలువ ఉంది. ఇంతవరకు వీరు చెప్పిన వారు వేరుగా ఉండొచ్చు, కానీ యేసుక్రీస్తు వారిలో ప్రత్యేకత ఉంది. ఆయన అంటున్నాడు కనికరపడి. ఒకవేళ వీరికి ఎవరికి కనికరం లేకపోవచ్చు, కనికరము చూపే సత్తా, కనికరము చూపే మనస్సు, కనికరము చూపే యోచన, కనికరం చూపే ఆలోచన, కనికరము చూపగలిగిన సామర్థ్యం ఒకవేళ నాయుని గ్రామంలో ఉంటున్న ప్రజలకు ఎవరికి కూడా అగుపడకపోయినవచ్చు. కానీ ఆమెను చూసి ఆయన కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి, ఆయన చిన్నవాడా లెమ్మడి నీతో చెప్పుచున్నాను అనుగా ఆ చిన్నవాడు చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడా సాగాను. దేవుని మహిమ కలుగక అందరూ చెప్పారు ఏడవద్దు అని. కానీ యేసయ్య మరొకరు చెప్తున్నాడు ఏడవద్దు అని. చెప్పే విధానములో తేడా ఉంది కాబట్టి కనికరము కలిగిన కరుణామయుడైన యేసుక్రీస్తు వారు ఏడవద్దు అన్న ఆ యొక్క విధవరాలి యొక్క ఆ మాటతో పాటు ఆమెకు కావలసింది కూడా అందజేస్తూ ఆ తల్లికి ఓదార్పునిచ్చాడు. అందుకని యేసుక్రీస్తు వారు ఎక్కడైనా దుఃఖపడుచున్న వారి దగ్గర ఉంటే వారికి ఓదార్పు కలుగుతుంది. ఆ ఓదార్పు చాలా స్పష్టంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఎవరు చూపించని, ఎవరు చూపించడానికి వీల్లేని ఓదార్పు ఆ యేసుక్రీస్తు వారి యొక్క మాటల్లో అగుపడుతుంది. అంటే యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రముఖమైన విషయాలను మీకు గుర్తు చేస్తున్నాను. మొదటి విషయం, అసహించుకునే వారిని కూడా అత్తుకోగలిగిన ప్రత్యేకత యేసుక్రీస్తు వారికి ఉంది. రెండవ ప్రత్యేకత, దుఃఖపడి వారిని కూడా ఓదార్చగలిగిన ప్రత్యేకత యేసుక్రీస్తు వారిలో అగుపడుతుంది. మరి మూడవ ప్రత్యేకత కూడా, వెలివేయబడిన వారికి విలువనిస్తాడు యేసయ్య. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. ఎవరికి? వెలివేయబడిన వారికి విలువిస్తారు. ఎలా ఉంటుంది? వెలివేసిన వారికి ఎవరైనా విలువిస్తారా? అక్కడక్కడ చిన్న చిన్న గ్రామాల్లో మనం చూడొచ్చు, ఇక మీదట ఈ వ్యక్తితో మీరు మాట్లాడకూడదు అంటారు. ఇంకా కొన్ని సంఘాల్లో కూడా వెలివేస్తారు, ఆ వ్యక్తితో నువ్వు పలకరించకూడదు అని వెలివేసేవారిని మనం చూస్తుంటాం. కొందరు ఉంటారు ఫ్రెండ్స్,
నేను ఆమెతో మాట్లాడలేదు కాబట్టి నువ్వు కూడా ఆమెతో మాట్లాడకూడదు అంటూ వెలివేస్తూ ఉంటారు స్నేహాన్ని. అలాగా వెలివేయబడిన వారిని కొలల మందిని మనము చూస్తూ ఉంటాం. అసహించుకునే లక్షణాలు కొందరుకుంటే, దుఃఖపడేవారిని ఓదార్చలేని గుణాలు మరికొందరుకుంటే, వెలివేయబడిన వారికి విలువనిచ్చే శక్తి అనేకులకు ఉండనే ఉండదు. కానీ యేసుక్రీస్తు వారికి అలాంటి ప్రత్యేకమైన శక్తి ఉంది. లూకా వ్రాసిన సువార్త 7:47 ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడి ఉన్నవి. నీతో చెప్పొచ్చున్నాను, ఎవరికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నాయని ఆమెతో అనెను. ఎవరు ఈమెంటే ప్రాధాన్యత లేనేమె, ఎవరు ఈమెంటే బైబిల్ చెప్తుంది ఈమె పాపాత్మురాలు అని. అంటే పరిశుద్ధులతో ఉండలేనిది, ప్రజలతో ఉండలేనిది, అతిక్రమం చేసినది, అనుకూలత కానిది, దేవునికి ఇష్టము లేనిది, ప్రజలు కూడా ఆమెను ప్రేమించే అవకాశం లేని స్థితిలో ఈ స్త్రీ ఉంది. అలాంటి స్త్రీ యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తే యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు సమాధానము గలదానవై వెళ్ళము అని. ప్రైస్తలా దేవుని మహిమ కలిగక ఒక యేసుక్రీస్తు వారికి తప్ప మిగతా వారికి ఎవరికి కూడా ఇటు అవకాశం లేదేమో. ఎందుకంటే అక్కడ ఉంటున్న ఇంటికి యేసుక్రీస్తు వారిని పిలిచిన ఈ సీమోను అంటున్నాడు, ఈయన ప్రవక్త కదా, ఈమె పాపాత్మురాలని ఈయనకు తెలీదా అని ఆయన మనసులో అనుకుని చుండగానే యేసుక్రీస్తు వారు చాలా చక్కగా అతనికి సమాధానం చెప్పారు. ఆ విస్తారమైన పాపములు చేసి ఉన్నది. ప్రైస్తలా దేవుని మహిమ కలిగక ఎవరైనా మనకు దొంగ కనిపించారనుకోండి ఏం చేస్తాం చెప్పండి? ఒక దొంగ కనిపించాడు, చిన్న పిల్లవాడు ఒక పెన్ను కొట్టేశాడని ఎవరైనా పక్క వాళ్ళు మనకు చెప్తే వాడిని ఏలితిమల్లి చూపిస్తే వీడ భయంకరమైన దొంగ అండి, వాడు చేసింది చిన్న పనే, మనం బోల్డన్ని పనులు చేసింటాం. కానీ మనం చూపించేది ఏంటంటే ఆ చిన్న పిల్లవాడు దొరికాడు కాబట్టి వాడిని దొంగ 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 అంటాం. పెద్దలు ఒక మాట చెప్తాడు, దొరికేంత వరకు అందరూ దొరలే. దొరికిన తర్వాతనే వాడిని దొంగలుగా ముద్రించేదానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ క్షణంలో ఒకవేళ ఈమె పాపి అని అందరూ అక్కడ కూర్చున్న వారు అందరూ అంటున్నారు, కానీ యేసుక్రీస్తు వారు కూడా ఆమె పాపే అని ఒప్పుకుంటున్నారు. కానీ మీలో ఉన్నవారు ఎవరైనా పాపం చేయలేదంటే ఆమె విస్తారమైన పాపం చేస్తే మనం కొంచెం పాపం చేసింటాం. కానీ ఆ కొంచెం పాపమును నువ్వు పశ్చాత్తాప పడి వదిలి పోగొట్టుకోవడం లేదు. కానీ ఈ విస్తారమైన పాపం చేసి ఆమె విస్తారమైన క్షమాపణ పొందింది. క్షమించమని తన కన్నీటిని కార్చి ప్రభు యొక్క పాదాలను తుడిచి శ్రేష్టమైన క్షమాపణ పొందినది. దేవుని మహిమ కలుగక కానీ అందరూ వెలివేస్తున్నారు, హృదయాలతో అందరూ వెలివేస్తున్నారు, శరీరాలతో అందరూ వెలివేస్తున్నారు, సమాజంలో నుంచి అందరూ వెలివేశారు ఈ స్త్రీని. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం ఆమెకు విలువ ఇచ్చరే. ఆమె పాదములు తుడుస్తుంటే కాముగా ఉన్నాడు, కన్నీరు కారుస్తుంటే కాముగా ఉన్నాడు, ఆమె కురులు తీసి పాదములు తుడుస్తుంటే కాముగా ఉన్నాడు. చూస్తున్న వారేమో ఆమెను అసహించుకుంటున్నారు, విలువలేని స్త్రీ అని చూస్తున్నారు, ఆమె పాపాత్మురాలు అని గుర్తించారు, ఆమెకు యేసుక్రీస్తు వారు ముట్టుకుంటుంటే కాముగా ఉన్నాడే అని యేసుక్రీస్తు వారిని కూడా అన్నారు. కానీ యేసయ్య ఆమెకు విలువ ఇచ్చి, వెలివేయబడిన స్త్రీ అయినప్పటికీ కూడా యేసయ్య ఆమెకు విలువిచ్చను. అదే యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రత్యేకత. కూడి ఉంటున్న వారికి ఎవరికి సమాధానం రాలేదు, కూర్చున్న వారికి ఎవరికి సమాధానం రాలేదు, వెలివేసిన వారికి ఎవరికి సమాధానం రాలేదు. కానీ ఆ స్త్రీకి మాత్రం యేసుక్రీస్తు వారు విలువిచ్చి ఆమె విలువ పెంచి సమాధానము గలదానివై పొమ్ము అన్నాడు. ఆ ఇంటికి పిలిచిన వాడికి కూడా అంత విలువ యేసుక్రీస్తు వారు ఇవ్వలేదు అన్న సంగతి మనము తెలుసుకోవాలి. అంటే వెలివేయబడిన వారిని చూస్తే యేసుక్రీస్తు వారు విలువ పెంచడానికి ప్రయత్నం చేస్తారన్న సంగతి దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రత్యేకత. మనుషులు ఎవరు చేయరు, మనుషులు ఎవరికి కూడా సాధ్యం కాదు, మనుషులు ఎవరికి కూడా ఇట్టి మనసు రాదు, మనుషులు ఎవరికి కూడా ఇట్టి ఆలోచన కూడా పుట్టేదానికి అవకాశం లేదు. కానీ ఇది యేసుక్రీస్తు వారిలో ఉంటున్న మూడవ ప్రత్యేకత. మరి నాలుగవ ప్రత్యేకత, పడిపోయిన వారిని యేసుక్రీస్తు వారు చేరదీస్తారు లేక లేవనెత్తుతారు అని బైబిల్లో మనం చూడొచ్చు. పడిపోయిన వారిని మనం ఎవరినైనా లేవనెత్తాలంటే చాలా కష్టం. ఒకవేళ ఒక స్త్రీ ఉంది, మరొక స్త్రీ తన పిల్లలతో ఆడుకుంటుంది, బిడ్డ పడిపోయాడు అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? కొంచెమైనా జ్ఞానం ఉందా, కొంచెమైనా బుద్ధి ఉందా, బిడ్డను చూసుకునేది లేదా, ఎత్తు. ఇది మనం మాట్లాడే మాట. మన కళ్ళ ముందర మనం ఎత్తడానికి వీలున్నా కూడా మనం ఎత్తాం, ఆమెను ఎత్తలేదని తిడతాం. తిట్టడం తర్వాత విషయం, గద్దించడం తప్పు అని నేను చెప్పడం లేదు. కానీ లేవనెత్తడానికి మన నడుమును వంచం అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. దేవునికి మహిమ కలుగ. కూడినప్పుడే సహోదరి సహోదరులరా, ఈ దిన ముందు అలాంటి వారు కోళ్ళ మంది ఉన్నారు. తల్లి అయినప్పటికీ, తండ్రి అయినప్పటికీ, తో పుట్టిన అన్న అయినప్పటికీ, అక్క అయినప్పటికీ, చెల్లి అయినప్పటికీ,
పడిపోతే లేవనెత్తాలి అన్న యోచన, ఒకవేళ మానవులమైన మనకు వచ్చే అవకాశం ఆలోచన లేదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ అదే యేసుక్రీస్తు వారైతే ఆయనలో ఉంటున్న ప్రత్యేకత, ఎవరైతే పడిపోయారో వారిని లేవనెత్తడం ఆయనలో ఉంటున్న ప్రత్యేకమైన నైజం. ఉదాహరణ చెప్పాలి అంటే పడిపోయిన వారు చాలా రకాలుగా ఉంటారు. తాత్కాలికమైన రోగం చేత పడిపోయేవారు, అంటే పేతురు అత్త లాంటి స్త్రీ జ్వరముతో పడిపోయి ఉండగా అని లేఖనాలు చెప్తాయి. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆమెను లేపిరి అని గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే రోగముతో పడిపోయిన వారిని లేవనెత్తడం అన్నది. రెండవది బలహీనతలతో పడిపోయిన వారు, బలహీనతలతో పడిపోయిన వారు చాలామంది పరిశుద్ధమైన గ్రంథంలో కనపడతారు. అలాంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు లేవనెత్తినట్టుగా లేఖనాలు కనిపిస్తాయి. మరి చనిపోయిన వారు, వారిని కూడా యేసుక్రీస్తు వారు లేవనెత్తారు. ఉదాహరణ చెప్పాలంటే నాయని గ్రామంలో వెదవరాల కుమారుడు, యాయిరిటిలో తన కుమార్తె, అలాగ అనేక మందిని యేసుక్రీస్తు వారు లేవనెత్తిన సందర్భాలు మనకు కనిపిస్తాయి. కానీ ఇలాంటివి ఎవరైనా చేశారా, ఎవరైనా చేస్తారా, ఎవరైనా చేయగలరంటే వాస్తవానికి యేసుక్రీస్తు వారికి తప్ప మరి ఎవ్వరికి కూడా ఇటు అవకాశం లేదేమో. అందుకని ఈయనలో ఉంటున్న ప్రత్యేకమైనది ఏంటంటే పడిపోయిన వారిని లేవనెత్తే గుణము యేసుక్రీస్తు వారికి ఉంది. దానికంటే శ్రేష్టమైనది మరి బైబిల్ గ్రంథంలో బెతస్త కొండ దగ్గర ఉంటున్న రోగిని చూద్దాం. యోహాను వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి, అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడినట్టు చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగుగా. ప్రైస్ ద లార్డ్, దేవుని మహిమ కలిగక. ఇక్కడ ఒక మాట మనం చూడొచ్చు, పడిపోయిన వారిని లేవనెత్తే విషయంలో యేసుక్రీస్తు వారికి ఒక ప్రత్యేకత ఉంది. మిగతా వారికి లేదంటే అక్కడికి దూత వస్తుంది కానీ వారిని ఎప్పుడూ లేవనెత్తలేదు. అక్కడికి ఒకవేళ వానికి భార్య లేక పిల్లలు వస్తూ ఉంటారు కానీ వారిని లేవనెత్తే ప్రయత్నం వారు చేసినా ఒకవేళ విఫలమైనడొచ్చు, లేవనెత్తే ఓర్పు వారికి లేకపోయిండవచ్చు. బంధువులు లేక మిత్రులు ఆ పెత్తస్థ కొనే దగ్గరకు వచ్చి వెళ్ళిపోయిండవచ్చు, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు రాలేదు, వారిని లేవనెత్తే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ యేసుక్రీస్తు వారు వారిని చూసి వీడు బహుకాలము నుండి పడి ఉన్నాడు అని సంగతి విని స్వస్థపడగొరుచున్నావా అన్నాడు. ఇప్పుడు వారు చక్కని సమాధానం చెప్తున్నాడు. 7వ వచనం, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు కనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగులని ఆయనకు ఉత్తరము ఇచ్చను. ఎవ్వడు లేడు, ఎవ్వడు రాడు, ఎవ్వడు సహాయం చేయడు, ఎవ్వడు చెయ్యి పట్టి లేవనెత్తడు, ఎవ్వడు బాగుపడాలని ఆశ కనబరచడు, ఎవరికి కూడా వాని మీద ఆలోచన లేదు. బాగా యోచించండి, అన్ని విషయాల్లో కూడా కుష్టి రోగిని ఎవడూ చేరదీసేవాడు లేడు, చనిపోయిన వాడిని ఎవడూ లేపేవాడు లేడు, దుఃఖపరుచున్న వాడిని ఎవరూ ఓదార్చేవాడు లేడు, ఇక్కడ పడిపోయిన వాడిని లేవనెత్తడానికి కూడా ఎవడు రాలేదు, రాడు కూడా. అదే వాడు అంటున్నాడు, అయ్యా నేను చాలా ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాను, దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, వెళ్ళిపోతుంది, నేను వచ్చినంతలో మరొకడు నీళ్ళలో పడుతున్నాడు, స్వస్థ పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, కానీ నన్ను పట్టేవాడు కానీ లేవనెత్తేవాడు కానీ నన్ను ముట్టేవాడు కానీ నాకు సహాయం చేసేవాడు కానీ ఎవడు నావాడు అనేవాడు లేడు అని యేసయ్యతో వాడు యొక్క బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలిగక యేసుక్రీస్తు వారు వాడు బాధ చెప్పక మునిపే అది గ్రహించారు అన్న సంగతిని మనకు బాగా తెలుసు. అందుకని యేసుక్రీస్తు వారు అంటారు, యేసు నీవు లేచి నీ పరుపునెత్తుకొని నడుమని వాడితో చెప్పగా వెంటనే వాడు లేచి స్వస్థత నుండి తన పరుపునెత్తుకొని నడుచును. పడిపోయిన వారిని లేవనెత్తే ప్రత్యేకత యేసుక్రీస్తు వారిలో మాత్రమే కనబడుతుంది, మిగతా వారిలో ఇది ఎవరి దగ్గర కూడా కనబడదు. ఎందుకంటే మామూలుగా పడిపోయిన వారిని మనం లేవనెత్తాం, ఒకవేళ మన పిల్లలు పడిపోయినా కూడా లేవనెత్తే ప్రయత్నం, ఒకవేళ చేసినా విఫలమైతే రెండో మారు చేయం, ఒకవేళ భర్త లేక భార్య పడిపోయినా కూడా ఒక నెల లేక 2 నెలల ప్రయత్నం చేస్తాం, 3 నెలల నుంచి వారు లేవాలని ఆలోచన ఒకవేళ మనకు రాకపోవచ్చు, లేక తల్లి లేక తండ్రి ఒకవేళ పడక మీద ఉంటే ఎందుకు వీరు పడిపోయారా చనిపోయింటే బాగుండు అని తలంపులు ఏమైనా వస్తాయేమో కానీ వారిని లేవనెత్తాలి వారిని మళ్ళీ బాగు చేయాలని ఆలోచన మనకు రాకపోవచ్చు. కానీ యేసుక్రీస్తు వారిలో ఈ ప్రత్యేకతలు కనబడతాయి. నేను చెప్పిన కుష్టి రోగి యేసుక్రీస్తు వారికి తెలియదు, బంధువు కాదు, మిత్రుడు కాదు, స్నేహితుడు కాదు. నాయన గ్రామంలో ఉంటున్న విధవరాలు యేసుక్రీస్తు వారికి స్నేహితురాలు కాదు, బంధువురాలు కాదు, మిత్రురాలు కానీ తెలిసిన స్త్రీ కూడా కాదు. మరి అలాగనే ఇక్కడ బెతస్థ కోనేరు దగ్గర ఉంటున్న ఈ రోగి యేసుక్రీస్తు వారికి పరిచయం లేదు, వారు ఊరి వాడు కాదు, నజరేతు వాడు కాదు, బెత్లహేము వాడు కాదు, యేసూపుకు సంబంధించిన వాడు కాదు, మరియమ్మకు సంబంధించిన వాడు కాదు, యేసుక్రీస్తు వెంట నడుస్తున్న శిష్యులకు సంబంధించిన వాడు కూడా కాదు. పని వీరు అడిగారా అంటే కొందరైతే అడిగారు, కొందరు అడగనులా. కుష్ఠరోగి అయితే అడిగాడు, ఈ బెతస్థ కోనేరు దగ్గర ఉంటున్న వాడు అడగను కూడా,
లేదు. నాయుడు దమస్కు స్త్రీ కూడా ప్రభువైన కుమారుని రక్షించు అని కోరుకున్న సందర్భం కూడా లేదు. కానీ ఈ రకంగా ఆలోచన చేస్తే ఈయనలో ఉంటున్న ప్రత్యేకతలు, ఎవరైనా పడిపోయారంటే వారిని లేవనెత్తాలి, ఎవరైనా చెడిపోయారంటే వారిని చేరదీయాలి అని ఆలోచన యేసుక్రీస్తు వారికి ఉంది. ప్రైస్తలాడు హల్లెలూయా, దేవుని మహిమకు లేక. ఇది ఐదవ లక్షణం యేసుక్రీస్తు వారిలో, ఎవరైనా చెడిపోయి ఉన్నారు అంటే వారిని చేరదీయాలి అనే యోచన వస్తుంది. చెడిపోయడం చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి, ఒక వస్తువు మంచిదైనా ఉపయోగించుకునేది ఆలస్యమైతే తప్పనిసరిగా అది చెడిపోతుంది. ఎలా అంటే, ఉదాహరణకి మీరు రాత్రి ఆహారం చేశారు, రాత్రి తినకుండా ఉదయానికి ఎత్తిపెట్టారనుకోండి, అది ఏమవుతుంది, ఏమవుతుంది, చెడిపోతుంది, దాన్ని చెడిపోవటం అంటారు. ఇంకో రకంగా, ఒకవేళ మీరు ఒక కొత్త వస్త్రం తీసుకున్నారు, ఓ 10 సంవత్సరాలు బీరవాళ్ళు భద్రంగా ఎత్తిపెట్టేశారనుకోండి, 11వ సంవత్సరం దాన్ని తెలిసి చూడండి, ఏమైంటుంది, అది పీసులు పీసులుగా వచ్చేస్తుంది. నువ్వు ఆడవు, నువ్వు ఉపయోగించుకొని ఉపయోగించుకో, ఉపయోగించుకోకపోతే కూడా చెడిపోయేటివి కొన్ని ఉన్నాయి. ఓ చెట్టు ఉంది, ఆ చెట్టులో కాత కాసింది, అది పండైంది, దాన్ని ఉపయోగించుకోకపోతే ఆ పండు ఏమవుతుంది, రాలిపోతుంది, కింద పడి చెడిపోతుంది. దీన్ని కూడా చెడిపోవడము అంటారు. మరి చెడిపోయే విషయంలో మానవత్వంలో తీసుకుంటే, ఉదాహరణకి ఒక కురుపు లేసింది, ఆ కురుపుకు ట్రీట్మెంట్ చేయలేదనుకో, ఆ కాలు లేదా చెయ్యి, ఆ యొక్క అవయవాలు పాడవడానికి అవకాశం ఉంది. మినిమం మన ఇంట్లో ఉన్న ఒక టమాటా చెడిపోయినా కూడా ఏం చేస్తాం, ఎంత భద్రంగా పారేస్తామో, దాచిపెట్టుకోవాలి, డబ్బు పెట్టి కొన్నాం అనుకునే అనుకో, అంటే పాడేయటం మన నైసం. కానీ యేసుక్రీస్తు వారు నైసం ప్రత్యేకత ఉంటుంది, చెడిపోయిన వారిని కూడా బాగు చేసి మేలు చేయాలని వచ్చిన యేసుక్రీస్తు వారికి ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, చెడిపోయిన వారిని ఎలాగ చేరదీస్తారు అంటే, రెండు రకాలుగా చేరదీయచ్చు. ఉదాహరణకి నేను చెప్పిన ఆ అపవిత్రమైన స్త్రీ, పాపాత్మురాలు, ఆమె చెడిపోయిన స్త్రీ, బైబిల్ ప్రకారం లోకానుసారంగా మరి మనకు బాగా తెలిసినట్టుగా ఆమె పాపాత్మురాలు అనగా ఒక వ్యభిచార స్త్రీ, అంటే చెడిపోయింది అంట. అలాంటి స్త్రీ యేసుక్రీస్తు వారు చేసిన పని తెలుసా, ఆమెను చేరదీశాను, ఆమె పాపానికి విముక్తిని కలిగించను, ఆమె హృదయానికి సమాధానమును అందించను, ఆమె కావలసిన ఆనందాన్ని ప్రసాదించను, ఆ పాపముల నుంచి యేసుక్రీస్తు వారు పైకి లేవనెత్తిరి, అంటే చెడిపోయిన స్త్రీని యేసుక్రీస్తు వారు చేరదీసిరి అని చెప్పొచ్చు. ఇది ఒక కోణములో, అంటే ప్రాణం ఉండగా శరీరము చెడిపోయింది అని చెప్పడానికి ఇది ఒక మార్గం. రెండవది, చెడిపోయిన శవం అనగా బెతేనే గ్రామంలో ఉంటున్న లాజరు యొక్క దేహము చెడిపోయినది. ప్రైస్ అలా హల్లెలూయా, దేవుని మహిమ కలుగుక. ఏమైంది అది అంటే, తన యొక్క అక్క అయిన మార్త ఉంటుంది, వాడు చెడిపోయి 4 దినములైంది, శరీరము వాసన కొడుతుంటుంది. అంటే చనిపోయిన శవము కుళ్ళిపోయి వాసన కొడుతుంటుంది. చెడిపోయింది ఏదైనా కూడా వాసనే కొడుతుంది. చెడిపోయిందంటే అది వాసనే కొడుతుంది. మరి వదిలిపెట్టేస్తాడా ఎస్ఐ అంటే, అందరూ వదిలిపెట్టేశారు. బేతేన గ్రామస్తులు వదిలిపెట్టేశారు, అక్కలు ఇద్దరు కూడా వదిలిపెట్టేశారు, తెలిసిన బంధువులు వదిలిపెట్టేశారు, వచ్చిన మిత్రులు వదిలిపెట్టేశారు. కానీ కుళ్ళిపోయిన శవమును, పాడైపోయిన ఈ దేహాన్ని, చెడిపోయిన ఈ ప్రత్యేకమైన శవాన్ని యేసుక్రీస్తు వారు వదిలిపెట్టలేదు. ఆయన మాట్లాడుతున్న ఓ శ్రేష్టమైన మాటను బైబిల్లో నుంచి నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. యోహాను వ్రాసిన సువార్త 11వ అధ్యాయం 43వ వచనం, ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను, అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. దేవుని మహిమలు, చెడిపోయిన యొక్క శవం, వాళ్ళ అక్కగారే పై వచ్చినట్టు, ఆయన చనిపోయి 4 దినములు అయినది. 39వ వచనం, యేసు రాయి తీసివేయుడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పెను అనగా చెడిపోయినది. స్త్రీ శరీరము చెడిపోయింది, లాజరు శరీరము చెడిపోయినది, ఆ శరీరం వేరే, ఈ శరీరం కూడా వేరే. చెడిపో విధానములు అనేక రకాలు ఉన్నట్టుగా ఈ స్త్రీ చెడిపోయిన యేసుక్రీస్తు వారు చేరదీశారు. ఈ లాజరు శరీరము చెడిపోయినా ఆ ప్రాణం ఉన్న శరీరం, ఇది ప్రాణములని శరీరం. కానీ ఈ శరీరాన్ని కూడా యేసుక్రీస్తు వారు లాజరు బయటికి రమ్మని పిలిచి, పేత వస్త్రములతో కట్టబడి వాడు బయటికి రాగా వాడు పేత వస్త్రములు విప్పివేయమని ఆయన లాజరును చేరదీశాను. తనతో కూడా వెంట పెట్టుకుని నడిచినట్టుగా కూడా లేఖనాలు కనబడతాయి. చెడిపోయిన వారిని యేసుక్రీస్తు వారు చేరదీసేవారుగా ఉన్నారు. ఈయనలో ఉంటున్న ప్రత్యేకత, ఎవరైనా చెడిపోయారంటే, ఓ త్రాగుబోతున్నాడు అనుకుందాం, ఏమంటారండి,
తాగి తాగి చెడిపోయినాడు అండి వాడట. ఒక పేకాటాడు వాడు ఉన్నాడు, ఉన్న ఆస్తి అంతా కోల్పోయాడు. వాడిని ఏమంటాం? ఆడి ఆడి చెడిపోయాడండి అంటాం. ఓ తిరిగిపోతూ ఉన్నాడు, వాడిని కూడా ఏమంటాం? ఈడు బాగున్నాడండి, ఆ రోజుల్లో చాలా బాగుండేవాడు, ఇప్పుడు తిరిగి తిరిగి చెడిపోయాడు అంటాం. అదే ఒక దొంగ ఉన్నాడు అనుకోండి, ఏమంటామని? దొంగ అండి, బాగా 4, 5, 6, 7, 8, 10 లక్షల లక్షల డబ్బులు సంపాదిస్తున్నాడు దొంగ అని వాడిని ఏమంటాం? చెడిపోయాడండి అంటాం. వాడు దొంగ కాబట్టి వాడిని కూడా చెడిపోయాడనే అంటాం. కానీ యేసుక్రీస్తు గొప్పదని తెలుసా? ఇలాంటి వారు ఎవరు కనిపించినా తిరుగుబోతు కానీ, ఇలాంటి వాడు ఎవరు కనిపించినా త్రాగుబోతు కానీ, ఇలాంటి వాడు ఎవరు కనిపించినా దొంగ కానీ, ఇలాంటి వాడు ఎవరు కనిపించినా వ్యతిరేకమైన వాడు కానీ, ఇలాంటి వారిని యేసుక్రీస్తు వారు చేసే పని తెలుసా? చెడిపోయిన వారిని ఈయన చేరా చేస్తాడు. త్రాగుబోతువా? అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యద్దకు రండి, నీకు మీకు విశ్రాంతిని కలిగిస్తాను అన్నాడు. త్రాగుబోతు ఎందుకు తాగుతాడు అంటే విశ్రాంతి లేదని, తిరుగుబోతు ఎందుకు తిరుగుతాడంటే నెమ్మది లేదని, ఎందుకు దొంగలు దొంగతనం చేస్తారంటే ఆకలి వేసింది కనుకనే, అక్కర్లు తొలగలేదు కనుకనే. కానీ యేసుక్రీస్తు వారు అంటారు, మీ భారమనంతా కూడా నేను మోస్తాను రండి అంటాడు. అంటే యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ఈ ప్రత్యేకత అంటే వ్యభిచారులు వచ్చినా దొంగలు వచ్చినా తిరుగుబోతులు వచ్చినా చేరదీసే గుణము యేసుక్రీస్తు వారికి ఉంది. ఈయనలో ఉంటున్న ప్రత్యేకత, దొంగలు మన పక్కన ఉంటే మనం ఒప్పుకోం, కానీ యేసుక్రీస్తు వారు దొంగతో పాటు సిలువ వేయబడిరి. లూకా వ్రాసిన సువార్త 23:42-43 ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అనెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహిమ కలిగాక. ఒకవేళ ఎవడైనా సెరసాల్లో ఉన్నాడు, నేను సెరసాల్లో ఉన్నాను వచ్చి చూసిపోతారా అంటే ఏమంటాను చెప్పండి? నువ్వు దొంగరా, నేను నీ దగ్గరకు వస్తే నన్ను కూడా దొంగలాగా చూస్తారు అంటాం. ఇది మనం చేసే పని. ఒకవేళ ఒక దొంగ నాకేదైనా సహాయం చేయరా అన్నాడు అనుకో, దొంగకు సహాయం చేస్తే చట్ట ప్రకారం అదొక నేరం. దొంగకు ఎవడైనా సహాయం చేస్తే అదొక నేరం, వాళ్ళు కూడా శిక్ష విధించేదానికి అవకాశాలు ఉన్నాయి. అలాగూ కూడా మనం సహాయం చేసే వీలు లేదు. ఎవడైనా ఒక దొంగ మనకు అగుపడ్డాడు అంటే క్షమించేద్దాం, పోతే పనిలో వాడు ఆకలేసి దొంగతనం చేశాడు అంటామా? అనం. అందరూ ఒక దెబ్బ కొట్టారు, మనం కూడా 2 దెబ్బలను కొట్టేస్తుందాం అని, మనం కూడా 2 దెబ్బలు కొట్టేసి వచ్చేస్తాం. లేకపోతే ఒక తిట్టైనా తిట్టి వస్తామో అని, ఒకవేళ తిట్టకపోయినా కొట్టకపోయినా వీడికి కావాల్సిందే అనైనా మనము ఖచ్చితముగా అంటాం. ఇది మానవుల్లో ఉంటున్న ప్రత్యేకత. కానీ నా ఏసయ్యలో ఉండిన ప్రత్యేకత ఏంటి తెలుసా? ఆ దొంగ అంటున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి రాజ్యంలో నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకోవయ్యా. రే, నేను వెళ్ళి రాజ్యంలో దొంగలకు చోటు లేదు అనొచ్చు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ధర్మశాస్త్రం చెప్తుంది, పత్రికలు చెప్తాయి, ఏసయ్య మాటల్లో కూడా అలాంటివి ఉన్నాయి. దొంగలకు పరలోక రాజ్యంలో చోటు లేదు. కానీ ఈ దొంగ అడిగిన విధానము ఎస్ఐకి నచ్చను కనుక ప్రాయశ్చిత్తము కొరకు ఆ కుష్ఠరోగి వలె నీకు ఇష్టమైతే ఆ నాయిను విధవరాల వలె ఆ మీద కనికరం చూపించినట్టుగా యేసుక్రీస్తు వారు వీరి మీద కూడా కనికరం చూపించి ఆ పాపాత్మురాలైన స్త్రీ మరి కన్నీరు కార్చి పాదములు తుడిచి ఆయనకు కురిలతో మరి బావుగా ప్రత్యేకమైన తన క్షమాపణ కొరకు ఎదురు చూస్తున్న విధానంలో ఏ రీతిలో ఉందో అదే విధముగా ఇక్కడ ఉంటున్న ఈ దొంగ కూడా పశ్చాత్తాపడుచు ఉన్నాడు. కనుక ఆడంటున్న శ్రేష్టమైన మాటను బట్టి యేసుక్రీస్తు వారు చక్కటి సమాధానం ఇస్తున్నారు. వీడు చెడిపోయిన వాడు సంగతి తెలుసు, కానీ వీడిని చేరదీశాడు. ఎక్కడికి? ఎక్కడో ఇంట్లోకో, లేకపోతే ఒక వీధులకో, లేకపోతే సరసాల నుంచి బయట తీసుకురావడమో కాదు. అత్యద్భుతమైన ప్రత్యేకమైన కార్యని యేసుక్రీస్తు వారు ఇక్కడ తలపెట్టారు. ఏంటి అది అంటే కుష్ఠరోగికి అయితే స్వస్థత మాత్రమే వచ్చింది, వాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడో లేదో తెలియదు. వెదవరాల యొక్క కుమారుడు బ్రతికాడు, వాడు మళ్ళీ ఎన్ని రోజులు చనిపోయినా పరలోక రాజ్యం వచ్చిందో లేదో తెలియదు. పాపాత్మరాలి స్త్రీకి సమాధానము దేవుడిచ్చాడు, కానీ ఆమె సమాధానం నిరంతరం ఉందా లేదా? ఒకవేళ చనిపోయిన తర్వాత ఆమె పరలోక రాజ్యం వస్తుందా రాదో తెలియదు. లాజరు కూడా మళ్ళా బ్రతికాడు, కంపు కొట్టిన యొక్క శరీరం తిరిగి బ్రతకడం అనేది జరిగింది. కానీ లాజరు మళ్ళీ చనిపోయి ఉంటాడు, చనిపోయిన లాజరు పరలోక రాజ్యానికి వెళ్ళాడా లేదా అన్నది ఒక ప్రశ్నగా మనకు మిగలడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉంటున్న యొక్క దొంగ చెడిపోయిన వాడు ఈయన చేరదీసిన విధానం ఏంటి తెలుసా? ఎక్కడో తన ఇంట్లోకో, తన వాగిట్లోకో, లేకపోతే తన సొత్తులకో, తన ఆస్తులకో, పాల బాగుస్తులకి ఇతను చేర్చుకోలేదు, కానీ పరలోక రాజ్యంలోనికి. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మహిమ కలిగాక. అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది, చదాం 43:3. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందని
నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ప్రైస్ ద లార్డ్, దేవుని మహిమ కలుగుక. నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందవని నిశ్చయముగా చెప్పుచున్నాను. చెడిపోయిన ఈ దొంగను యేసయ్య చేరదీసెను, చెడిపోయిన పాపాత్ములను యేసయ్య చేరదీసెను, చెడిపోయిన శవముగా వాసన కొడుతున్న లాసరును యేసుక్రీస్తు వారు చేరదీసిరి. చెడిపోయిన వారిని చేరదీసే ప్రత్యేకత యేసుక్రీస్తు వారికి ఉంది. చెడిపోయిన దాన్ని మనం పారేస్తాం, చెడిపోయిన దాన్ని మనం వెలివేస్తాం, చెడిపోయిన వారిని మనం దూరం చేస్తాం, చెడిపోయిన వారితో మనం సాంగత్యం చేయం, చెడిపోయిన వారిని మనం ప్రేమించాం, చెడిపోయిన వారితో స్నేహం చేసే అవకాశం లేదు. కానీ మన ఇంట్లోనికి కూడా వారిని ఆహ్వానించాం, మనం వాళ్ళని పలకరించడానికి కూడా ఇష్టపడం. అది మన నైజం, మానవులు యొక్క నైజం. కానీ యేసుక్రీస్తు వారు చెడిపోయిన వారిని చేరదీసేవారు అయినారు. అందుకని యేసుక్రీస్తు వారిలో ఈ ప్రత్యేకతలు స్పష్టంగా మనకు అగుపడతాయి. ఇది యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ఐదవ ప్రత్యేకత. మరి ఆరవ ప్రత్యేకత నా వైపు చూడండి. కొంచెం బుద్ధి ఉందా మీకే? ఏమనుకుంటారు చెప్పండి? పాస్టర్ గారు ఎప్పుడు తిడతానే ఉంటారండి, నల్లగా పెట్టుకునే మనసు. ఎప్పుడైనా ద్వేషిస్తే మళ్ళీ ద్వేషించాలని ఆలోచన, పాస్టర్ గారు కాబట్టి వదిలేస్తాడ, ఇంకెక్కరంటే పండ్లు కొరికి మళ్ళీ వాళ్ళ పట్ల మన కక్షను కనపరుస్తాం. ఒక్కోసారి పాస్టర్ అయినా పాస్తమ్మైనా కూడా మన కక్షను సాధించుకునేంత వరకు మనకు వీలు ఉండనే, మనశ్శాంతి కనబడనే కనబడతాయి. మీరు ఎవరైతే ద్వేషిస్తే ద్వేషించాల్సిందే, పగబడితే పగబట్టాల్సిందే, ప్రేమిస్తే ప్రేమిస్తాం అంతే, ఇస్తే ఇస్తాం, తిడితే తిడతాం, పెడితే పెడతాం అంతే. ఇది మానవుల యొక్క నైజం. కానీ యేసుక్రీస్తు వారిలో ప్రత్యేకత ఉంది. ప్రయత్నాలు అలలియా. యేసుక్రీస్తు వారిలో మానవులకు లేని ఒక ప్రత్యేకత ఆయనలో కనిపిస్తుంది. అందుకనే యేసుక్రీస్తు వారిలో ఉండే ప్రత్యేకతలను నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఏం చేస్తాడు ఈయన అంటే, ఒకవేళ నువ్వు కొట్టావు ఈయన కొట్టడు, నువ్వు తిట్టావు ఈయన తిట్టడు, నువ్వు ద్వేషించావు ఈయన ద్వేషించడు, నువ్వు పగబట్టావు ఈయన పగ పట్టడు. ద్వేషించు వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు, ఆయన సలహా కూడా ఇస్తాడు. నీ శత్రువులను ప్రేమించము, నేను ద్వేషించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయము. యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రత్యేకత ఏ అమ్మన నేర్పిస్తుందా, ఏ నాన్నైనా నేర్పిస్తాడా, ఏ గురువు అయినా ఈ మాటను మనకు చెప్పడానికి వీలుందా? పోనీ మన మిత్రులకు మనం ఎప్పుడైనా ఆమె నిన్ను ద్వేషిస్తుంది వెళ్ళి ప్రేమించుకో అని చెప్తామా? ఆమె నిన్ను ద్వేషించింది తెలుసా, నువ్వు కూడా నాలుగు తిట్లు తిడతావని చూస్తానా అని కళ్ళు అప్పగించుకుని చూస్తుంటాం. కారణం ఏంటి? ఒకరికొకరు తిట్టుకుంటే బాగుంటుందనే ఆలోచన మనకు వస్తుంది, కానీ ఒకరినొకరు ప్రేమించుకోవాలని మనసు ఎప్పటికీ మనకు రాదు. కానీ యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ద్వేషించు వారిని ఆయన ప్రేమించువాడై ఉన్నాడు. లూకా వ్రాసిన సువార్త 23:33 వారు కపాలమడబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువు వేసిరి. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెదుగురు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రైస్ ద లార్డ్. ఇది చిన్న పని కాదు, పైన అనేక రకాల పనులు ఉన్నాయి. ఏం చేశారు యేసుక్రీస్తు వారిని అంటే, ద్వేషించడం అయితే మాటతో, మాటలతోనే ద్వేషిస్తున్నారు. నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే అని ఒకడు అంటున్నాడు, నిన్ను గుద్దుతున్నాం, గుద్దుని వాడు ఎవడో కనుకో, మా గురించి నువ్వు ప్రవచించు అని అంటున్నారు. ముళ్ళ కిరీటం తెచ్చి నువ్వు రాసువు కదా అని ఎగతాళి చేస్తున్నారు. వస్త్రాలను విప్పి ఆ వస్త్రాలను వేలం వేస్తూ చీట్లు వేస్తున్నారు. కొరాలతో కొట్టారు, గాయాలు భయంకరంగా చేశారు, నోట్లో ఉంటున్న ఉమ్మితో వారు ఉమ్ము వేశారు. ఒకటి రెండు కాదు, వీలు లేనన్ని చెప్పుకోలేనన్ని హింసలు యేసుక్రీస్తు వారికి పెట్టడం జరిగింది. ఒక రకంగా ద్వేషించడం హింసించడం వారి నైజం కావచ్చు, కానీ ప్రేమించడం క్షమించడం యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రత్యేకత. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. క్షమించడం ప్రేమించడం యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రత్యేకత. ఎవరిని? ద్వేషించిన వారిని, కొట్టిన వారిని, తిట్టిన వారిని, విలువేసిన వారిని, వేలం వేసిన వారిని, చిట్లు వేసిన వారిని, గాయం చేసిన వారిని, నొప్పించిన వారిని, ఉమ్ము వేసిన వారిని. యేసుక్రీస్తు వారు చేస్తున్న పని తెలుసా? వారిని క్షమించే ప్రత్యేకత యేసుక్రీస్తు వారిలో ఉంది. వారి కొరకు ప్రార్థన చేసి వారికి ఏ పాపం అంటకూడదని ఆలోచన చేసే గుణం ప్రభువైన క్రీస్తు వారికి ఉంది. ఈయనలో ఉంటున్న ఆరో గుణం, ద్వేషించు వారిని కూడా ప్రేమించే లక్షణము ఈయనకు ఉంది. యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మానవుల్లో ఎవరిలో అనేది కనిపిస్తుందంటే, కత్తిపైకి ఎత్తితే కత్తిపైకి ఎత్తుతాం, ఖడ్గంపైకి ఎత్తితే ఖడ్గంపైకి ఎత్తుతాం, వాడి దగ్గరైనా కత్తి ఉండేది నా దగ్గర లేదా అని కత్తులు మనం చూపించుకోవడానికి వీలుంటుందేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రేమను పంచే మనసు
మనకు లేదు. ఆమెకైనా తిట్లొచ్చు, నాకు తిట్లు రావా అంటావు. వాడికైనా బలం ఉండేది, నాకు బలం లేదా అని అంటామే. కానీ ఎప్పుడు కూడా వారి బలంతో మనం సమానమైన వారం కాదు, క్షమిద్దాం ప్రేమిద్దాం అన్న తలంపులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు వచ్చేదానికి అవకాశం లేదు. ప్రేమితులారా కూడిన ప్రతి సహోదరి సహోదరులారా, కానీ యేసుక్రీస్తు వారిలో ఓ ప్రత్యేకత ఉంది. ద్వేషించు వారిని కానీ, పగబట్టిన వారిని కానీ, బాధ పెట్టిన వారిని కానీ, గాయం పెట్టిన వారిని కానీ ఖచ్చితంగా ప్రేమించడం లక్షణం యేసుక్రీస్తు వారికి ఉంది. క్షమించే గుణము కూడా యేసయ్యలో స్పష్టంగా అగుపడుతుంది. ఇది యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ఆరవ ప్రత్యేకత. మరి ఏడవ ప్రత్యేకత, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలగక కుష్టిరోగికి కుష్టిరోగం వచ్చింది. తనకి పిల్లల దగ్గరకు వస్తే ఏమొస్తుంది వాళ్ళకి? మళ్ళీ కుష్టి వ్యాధి వస్తుంది. అందుకని పిల్లలు ఎందుకు రారంటే కుష్టి వ్యాధి వస్తుందేమో అని భయించేత. అంటే ఒక వ్యాధి ఉంది, ప్రేమించేవారు కొళ్ళ మంది ఉంటారు, ఆ వ్యాధిని పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు. నాయనుడి గ్రామం ఉంది, వెధవరాల కుమారుడు చనిపోయాడు. చనిపోయిన వెధవరాల కుమారుడి కొడుకు, అమ్మ నీ కొడుకు చనిపోతే చనిపోయాడు, ఇదిగో నా కొడుకుని పెంచుకోపో అని ఏ తల్లైనా ఒక కొడుకుని ఇస్తుందా? ఏ తండ్రి అయినా ఒక కొడుకుని పెంచుకోమని దానం చేస్తాడా? ఆమె దుఃఖాన్ని బాగు చేయడానికి ఏ కొడుకును ఇవ్వరు, ఏ కూతురును కూడా ఆమె చేతికి అప్పగించే అవకాశం లేదు. పాపాత్మురాలైన స్త్రీ కదా, ఇక మీద పాపం చేయొద్దని చెప్పుదాం, ఒకవేళ వింటుందేమో అని ఏ తండ్రి లాంటి వాడు ఆమెకు అలాంటి సలహా ఇవ్వలేదు, ఏ అన్న లాంటి వాడు ఆమెకు అలాంటి సలహా ఇవ్వలేదు, ఏ తమ్ముడు లాంటి వాడు ఆమెకు అలాంటి సలహా ఇవ్వలేదు. అంటే ఆమెను చేరదీయాలని మనసు మానవులకు ఎవరికి లేదు. పోన్లే ఆమె పాపంలో పాలభాగస్తులు అవుదాం, ఆమె శిక్షలో కొంచెం తగ్గించడానికి మనము అన్నగానో తమ్ముడుగానో లేకపోతే తండ్రిగానో పాలభాగస్తులు అవుదని పాపాన్ని పంచుకున్న వారు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వారు కూడా ఎవరు కూడా మనకు కనబడరు. లాజరు చనిపోయాడు, చాలా ప్రేమైన వాడు. చిన్నప్పటి నుంచి నేనే ఎత్తుకొని పెంచా, నేనే తల్లిలాగా ఉన్నా, నేనే తండ్రిలాగా ఉన్నా, నేనే అక్కలాగా ఉన్నా అని మార్తా మరియలు ఇద్దరు ఉన్నారు. శవములు పెడుతుంటే ఆ సమాధిలోనికి ఎవడైనా వెళ్ళాడా? వాళ్ళ కొరకు ఎవడైనా చనిపోవడానికి ఇష్టపడ్డానంటే వాస్తవానికి ఎవడో చనిపోవడానికి అక్కడ అక్క కానీ చెల్లి కానీ బెత్తని గ్రామస్తులు ఉంటున్న వ్యక్తులు కానీ మిత్రులు కానీ స్నేహితులు కానీ ఎవరూ ముందుకు రాలేదు. మరి చెడిపోయిన దొంగ పరలోక రాజ్యానికి వెళ్తుంటే నువ్వు వెళ్ళొద్దరా, నరకానికి వెళ్ళు, నువ్వు నరకానికి వెళ్తావు అని చెప్పిన వారు ఉండొచ్చు. పక్కనే దొంగ అంటున్నాడు, మన దొంగతనం ఇంకా చేసుకుందాం, బ్రతకడానికి ఏదైనా మార్గం చూపించరా, మరి యేసుక్రీస్తు వారిని వేడుకోరా, మనం దిగి వెళ్ళిపోదాం అని చెప్పింటాడేమో. కానీ మరొక కోణంలో వాడిని బాగు చేసే ఆలోచన వాని కొరకు మరి ప్రత్యేకమైన తలంపులు వాడిని దొంగ కాకుండా చేరదీయాలి, దొంగ కాకుండా వాడిని మంచిగా మార్చాలి అని ఆలోచించిన వారు వాడిని పుట్టినప్పటి నుంచి ఎవరు కూడా వానికి ఎదురు అయి ఉండక పోయి ఉండవచ్చు. ప్రేమితులారా కూడిన అప్పుడే సహోదరి సహోదరులారా, మరి ద్వేషించువారు, కొడుచున్నవారు, తిడుచున్నవారు, హింసిస్తున్నవారు, రోమా సామ్రాజ్యపు సైనికులు, యూదులలో ఉంటున్న అనేకులు, పెద్దలు, పరిశీలు, శాస్త్రులు లాంటి వారికి ద్వేషానికి ద్వేషం పెంచవచ్చు, కక్షకు కక్ష పెంచి ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు వారు చిన్నప్పటి నుంచి ఆఖరిగా పెద్దైన వరకు నీ కొరకు నా కొరకు కూడా ఓ ప్రత్యేకమైన పనిచేశారు. మానవుల్లో ఎవ్వరూ కూడా ఆ పని ఇప్పటికి చేరు, ఎప్పటికీ చేరు, ఇంతవరకు ఎప్పుడు కూడా చేసి ఉండరు. ఏంటది అంటే పాపుల కొరకై తన ప్రాణములే ఆయన పణముగా పెట్టను. అందుకని పౌలు అంటాడు, మనం ఇంకనూ పాపులై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణములను పెట్టను. అదే పేతులు అంటాడు, ఆయన పొందిన దెబ్బల చెత్త మనం స్వస్థతలు పొందుచు ఉన్నాం అని. అంటే ఆయన చేసిన ప్రతి కార్యం ఎవరి కొరకు చేశాడంటే పాపుల కొరకు. మానవుడు ఎవడు కూడా పరిశుద్ధుడుగా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయారు. పాపులేని ఒప్పుకున్నవాడే పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి దగ్గర కుమారుడుగాను కుమార్తెగాను స్వీకరించబడడానికి అవకాశం ఉంది. సమస్త దుర్నీతి నుంచి విడిపించగలిగిన శక్తి ఆయనకు ఒక్కడికి ఉంది. కాబట్టి మన పాపులని ఒప్పుకుంటున్నాం. దొంగ దొంగలు ఒప్పుకుంది కాబట్టి పరలోక రాజ్యం, పాపాత్మురాలు పాపాత్మురాలు ఒప్పుకుంది కాబట్టి సమాధానం, కుష్ఠరోగి నీకు ఇష్టమైతేనే ప్రభు అంటేనే స్వస్థత. అలాగా ఏం చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా కూడా ఆయన దగ్గర మనం విధేయత చూపగలిగితే మనం పాపులమే. పాపులైన మనలను క్షమించగలిగిన శక్తి యేసుక్రీస్తు వారికి ఉంది. పాపుల కొరకు ప్రాణములు యేసుక్రీస్తు వారు పెట్టిరి. మంచివారు కొరకు కాదు, పాపుల కొరకు యేసుక్రీస్తు వారు ప్రాణములు పెట్టిరి. మంచివారు ఎవరైనా ఉన్నారంటే ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు. ఇది యేసుక్రీస్తు వారిలో ఉంటున్న ప్రత్యేకత. మరి ప్రేమితులమైన ప్రియ సహోదరి సహోదరులరా, మరి నీళ్ళేం ప్రత్యేకత ఉంది? నా కొడుకు పరిగెడతాడండి, నా కూతురు మంచి పాటగా పాడుతుందండి, ప్రత్యేకత. మా భార్య మంచిగా వంట చేస్తుందండి, ప్రత్యేకత. కానీ నీకును నాకుంటున్న ప్రత్యేకతలు ఈ లోకానికి సంబంధించినవి, లోకస్తులకు ఉపయోగపడనివి ఉండవచ్చునేమో. ఒకవేళ నీకు నీ కుటుంబానికి ఉపయోగకరమైన సంతోషం ఇవ్వచ్చునేమో, కానీ ప్రపంచానంతటికీ కూడా ఉపయోగకరమైన ప్రత్యేకతలు యేసుక్రీస్తు వారిలో ఒక్కరిలో మాత్రమే ఉన్నాయి. అందుకని యేసుక్రీస్తు వారిని నేను దేవుడిగా కొలుస్తున్నా, రక్షకుడిగా స్వీకరించా, నా స్నేహితుడిగా ఆయన అభిమానిస్తా, ఆయన హృదయంలో చేర్చుకుని నిరంతరం ఆయన కొనియాడుతాను. ఆయన ప్రత్యేకత ఉందని కాబట్టి ఆయన నామాన్ని స్మరిస్తూ ఆయనకు నిరంతరము నా స్తుతులు, నా స్తోత్రాలు యేసుక్రీస్తు వారికి
అప్పగిస్తుంటాను, నా మనస్సును నా జీవితాన్ని యేసుక్రీస్తు వారికే అప్పగిస్తాను, ఎందుకంటే ఆయనలో ప్రత్యేకత ఉంది కాబట్టి. ప్రైస్తలాడు హల్లెలూయా, దేవుని మహిమ కలుగుక. మరి ప్రత్యేకత ఉంటున్న యేసుక్రీస్తు వారిని నీవు కూడా రక్షకుడుగా స్వీకరించుంటే, దేవుని మొక్కలు వేసుకుందాం, తల ఉంచుదాం, నేను చెప్పిన మాటలు వాస్తవమని నమ్మగలిగితే ఇలాంటి ప్రత్యేకత ఉన్న దేవునికి మనము నిరంతరము మన జీవితాన్ని అప్పగించే మనసు మనకు రావాలని మనము కోరుకుందాం. ఎందుకు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా స్వీకరించామంటే ఈయనలో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. ఎందుకు యేసుక్రీస్తు వారిని దేవుడిగా కొలుస్తున్నామంటే ఈయనలో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. ఎందుకు యేసుక్రీస్తు వారిని స్నేహితుడుగా అనుకుంటున్నామంటే ఈయనలో ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి. ఏ మనుషుడికి లేని లక్షణాలు యేసయ్యకు ఉంది, నాకు నీకు లేని గుణములు యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి. పుట్టిన వారిలో కానీ గిట్టిన వారిలో కానీ మహానుభావులు అనిపించుకున్న వారిలో కానీ లేని ఓ ప్రత్యేకత నా యేసయ్యలో ఉంది. అందుకని యేసుక్రీస్తు వారిని నేను స్నేహితుడుగాను, యేసుక్రీస్తు వారిని నేను రక్షకుడుగాను, యేసుక్రీస్తు వారిని నేను దేవుడుగాను ఆరాధిస్తూ అభిమానిస్తూ ఆయన ఎందు ఆనందిస్తూ ఆయనకు నా జీవితాన్ని అంకితభావం చేసి జీవించడానికి ఇష్టపడి ఉంటున్నాను. ఈయన ఓ ప్రత్యేకమైన వాడు, అసహ్యమైన వాటిని అత్తుకోగలిగిన శక్తి యేసయ్యకుంది, దుఃఖపడి వారిని ఓదార్చగలిగిన గుణం యేసయ్యకుంది, విలువైబడిన వారికి విలువిచ్చే లక్షణం యేసుక్రీస్తు వారికి ఉంది, పడిపోయిన వారిని లేవనెత్తడానికి యేసుక్రీస్తు వారికి మనస్సుంది, చెడిపోయిన వారిని చేరదీయడానికి యేసుక్రీస్తు వారికి ఓ ప్రత్యేకత ఉంది, ద్వేషించు వారితో సైతం ప్రేమించగలిగిన లక్షణం నా యేసయ్యకుంది, పాపులందరి కొరకు ప్రాణములు పెట్టిన ఏకైక దేవుడు నా యేసయ్య. అందుకనే యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్యకు కూడా నేను ఇష్టంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా నా జీవితాన్ని నడిపించుకునే మనసు నాకుంది. మరి యేసయ్య అంటే నాకు ఇష్టం, యేసయ్యకి ఇష్టకరంగా నేను కూడా ఉండాలి అనుకుంటున్నాను అంటే దయచేసి మొక్కలు వేసుకుందాం. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధ నీకు వందనాలు, ఆశ్చర్యకరుడ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, మీ మహాకృపకు మేము సమీపస్థులమై మీ శ్రేష్టమైన ప్రత్యేకతలను మేము ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఇక మహాధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. మీ కృపకు మేము పాత్రులమై మీరు మమ్మల్ని ఇష్టపడుచున్నారు, మేము మిమ్మల్ని ఇష్టపడడానికి అవకాశం కలిగిస్తూ మేము మిమ్మల్ని ఇష్టపడ్డా కూడా మీ ఇష్టప్రకారం మా నడవడికలు ఉండటం కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరిచి నీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే మోకరించుంటున్నారో నా తండ్రి వారిలో ఉంటున్న అసహ్య జీవితాన్ని మీరు తొలగించండి, శాశ్వతమైన మీ కృపకు అందరినీ కూడా పాత్రులుగా తయారు చేయండి, పడిపోయిన వారిని పైకి లేవనెత్తగలిగిన సామర్థ్యం మాలో పుట్టించండి, మేము ఎవరిని దూషించే వారము కాకుండానట్లుగా మీ సహకారము మాకు దయచేయండి, చెడిపోయిన వారిని శోధించే వారం కాకుండా నా తండ్రి మేము వారిని చేరదీసే వారముగా సిద్ధపరచండి, మీ మహాకృపకు మమ్మల్ని అందరినీ కూడా పాత్రులుగా తయారు చేయండి, దుఃఖపడి వారి దగ్గరికి వెళ్ళి దుఃఖాన్ని అధికించేసే వారం కాకుండా వారిని ఓదార్చే లక్షణం, వారిని చేరదీసే లక్షణం, వారికి నా తండ్రి ప్రేమను పంచే లక్షణం, వారికి కావలసిన ప్రత్యేకమైన మాటలను మేము మీ గొప్ప మాటలను చెప్పువారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామానికే మహిమ తెచ్చుకునండి. నా తండ్రి చెడిపోయిన వారిని చేరదీసిన ఘనత మీకున్నందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తూ అట్టి లక్షణం మీరు మాకును దయచేసి మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దొంగలాంటి వారికి పరలోక రాజ్యం ఇచ్చారు, పాపుల కొరకే ప్రాణములు పెట్టిన ఘనత మీకే ఉన్నది, శత్రువులతో సైతం ప్రేమించగలిగిన గుణం మీకు మాత్రమే ఉంది, నాయనుని గ్రామములో ఆ సహోదరిని కనికరించి ఆమె దుఃఖానికి ఓదార్పునిచ్చిన ఘనత మీకే ఉన్నది, చెడిపోయిన లాజరు లాంటి శవాన్నైనా పాపాత్మురాలాంటి దేహాన్నైనా బాగు చేసి వారి హృదయాలకు మలినములైన హృదయాలుగా మలచి మహోన్నతుల మీ చాటు నివసించేవారుగా వారిని మీరు తయారు చేసుకుని ఉంటున్నారు. మాకు కూడా అట్టి లక్షణాలు ఇచ్చి మమ్మల్ని కూడా ఆ విధముగా క్షమించి మా విస్తారమైన పాపములు మీరే క్షమించి మీ నామానికి మహిమకరముగా మీ రాజ్యపు వారసులుగా మీరే మమ్మల్ని తయారు చేసుకుని సమాధానకరమైన హృదయాన్ని శాశ్వతమైన మీ కృపను ఆరోగ్యకరమైన దేహాన్ని నిరంతరం మిమ్మల్ని స్మరించే మనస్సును మీరే మాకు అనుగ్రహించి మీ మహాకృపకు మమ్మల్ని అందరినీ కూడా పాత్రలుగా చేసుకున్నామని ఈ దిన ముందుటి ప్రత్యేకమైన దేవుడైన మిమ్మల్ని మేము రక్షకుడుగా స్వీకరించి స్నేహితుడుగా అంగీకరించి మా చేతులు జోడించి మీకు నమస్కరిస్తూ విధేయత కలిగిన వారమై నిరంతరం మిమ్మల్ని ఆరాధించే వారముగా మమ్మల్ని తయారు చేసుకోబోతున్నందుకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రత్యేకించి కూడిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని మా అందరిలోనూ నా తండ్రి ప్రత్యేకమైన ప్రత్యేకతలను మీరే కనబరచండి, మేము కూడా మీకు మహిమకరముగా ఉండేవారముగా మమ్మల్ని తయారు చేసి మీరు చూపించిన ప్రేమను, మీరు చూపించిన కనికరాన్ని, మీరు చూపించిన దయను, మీరు చూపించిన ఇష్టాన్ని, మీరు చూపించిన అనురాగాన్ని, మీరు చూపించిన ఆప్యాయతను, మీరు చూపించిన ప్రత్యేకతలను
మేము కూడా ఈ లోకమందు ఉంటున్న వారికి కనబరిచి మాలో మీరున్నారని గుర్తు చేసుకునే అవకాశం మీరే మాకు దయచేసి మమ్మల్ని చూసిన వారు మిమ్మల్ని చూసే విధముగా మా క్రియలు మా పద్ధతులు మా ఆలోచనలు మా తలంపులు అన్నీ కూడా కనబడుటకు అవకాశం కలిగించమని మమ్మల్ని ఆ విధముగా తయారు చేయడానికి మా చేతులు జోడించి మీకు ప్రార్థన చేస్తున్నాం. మోకరించిన వారందరి పక్షములకు కూడా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవడానికి అవకాశం మీరు కలిగించమని అర్థిస్తుంటున్నాం. మీ సహాయం మీరే మాకు ప్రసాదిస్తున్నందుకు మాలో ఉంటున్న బలహీనతలన్నీ తీసివేసి మీలో ఉంటున్న బలమైన ప్రత్యేకతలన్నీ కూడా మీరే మాకు అందజేసి మీరే ఘనత పొందమని మా ప్రియ రక్షకులను కూడి ఉండిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నిత్యం మాకు తోడుగా నిడగా అండదండగా ఉంటున్న మా ప్రియ దేవుడు అయినా ప్రత్యేకమైన దేవుడైన ప్రత్యేకమైన రక్షకుడైన ప్రత్యేకమైన మా యేసుక్రీస్తు వారి యొక్క అతిశ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తూ ఇట్టి ప్రత్యేకతలను మేము కూడా పొందుకోవడానికి వీలులు కల్పించమని అర్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోస్ కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ విజయరత్నం, హోలీ మెస్సియా మినిస్ట్రీస్, అద్భుత నిలయం, చైతన్యపురం, నారాయణాద్రి హాస్పిటల్ సమీపమున, రేణుగుంట రోడ్, తిరుపతి. మా సెల్ నంబర్ 8686553888. మరొక నెంబర్ 8686994511.